ఇటలీలో G7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో వరుసగా సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మైక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వాలోదిమిర్ జెలెన్స్కీలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాలకు సంబంధించిన వివరాలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా స్నేహితుడు మైక్రాన్తో సమావేశం అద్భుతంగా జరిగింది. ఏడాదిలో ఇది మాకు నాలుగో భేటీ. భారత్ ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి మేమిచ్చే ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. రక్షణ రంగం, భద్రత, టెక్నాలజీ, ఏఐ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ తదితర రంగాలపై ఇరువురం చర్చించుకున్నాం. వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మైక్రాన్కు శుభాకాంక్షలు తెలియజేశానని వివరించారు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని మోదీ వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బ్రిటన్తో సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి మా చిత్తశుద్ధిని సునాక్ ఎదుట పునరుద్ఘాటించాను. సెమీకండక్టర్లు, టెక్నాలజీ, వాణిజ్యం తదితర రంగాల్లో పటిష్ట సంబంధాలకు గొప్ప అవకాశాలున్నాయి. రక్షణ సంబంధాలను కూడా మరింత దృఢతరం చేసుకునేందుకు నేను, రిషి సునాక్ చర్చించుకున్నామని మోదీ వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, అమూల్య, G7 సదస్సుకు సంబంధించి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మూడోసారి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో మోదీ పర్యటన అంటే విదేశీ పర్యటన చేయడం ఇదే మొదటి పర్యటనగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇటలీకి ఆయన ముందుగా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఆ G7 సదస్సుకు సంబంధించి ఏ విషయాలకు సంబంధించి ఎక్కువగా చర్చించేటువంటి అవకాశం ఉంది? మొన్న G20కి సంబంధించి ఏవైతే కొన్ని అంటే మన దగ్గర జరిగిన పెట్టినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో అవి ఎంతవరకు వచ్చాయి ఏంటి అనే విషయం గురించి కూడా మాట్లాడబోతున్నారు. అయితే దీంతో పాటు మరొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనము మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో పాటు మనకి ఏ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయో వాటన్నింటితో ఇంకా మరింత బంధవ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మనకు మిత్ర దేశాలతో ఎక్కువ వాటిని మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రధాని మోదీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు టెర్రరిజం సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం కాబట్టి ఆ సంఘటనలకు సంబంధించి కూడా ఏం జరుగుతుంది ఏంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ రిపోర్ట్ ఆల్రెడీ అందినట్టు తెలుస్తుంది. ఈ రిపోర్ట్ కు సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు. సో మొత్తానికి అయితే ఈ G7 సమ్మిట్ లో పాల్గొన్నటువంటి ప్రధాని మోదీ వరుస భేటీల్లో అయితే పాల్గొంటున్నారు. అంటే వివిధ దేశ అధ్యక్షులు ఎవరైతే G7 కంట్రీస్ ఉన్నాయో వాళ్ళందరితోనూ మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా విషయాలకు సంబంధించి మన మిత్రదేశాలతో పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ప్రత్యేకత జరుగుతుంది. చూడాలి ప్రధాని మోదీ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఏ అంశాలను ఇంకా ప్రపంచ దేశాల ముందు ఉంచుతారు, ప్రపంచ దేశాలు మనకు అనుకూలంగా ఉండడానికి ఎలాంటి ప్రణాళికలతో మోదీ ముందుకెళ్తారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.